గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ గౌరీ శంకర్, వెల్కమ్ టు అవర్ కెరీర్ గ్రూప్స్. స్టూడెంట్, ఎస్టర్డే నైట్ ఆల్రెడీ మనం పార్ట్ ఏ పైన గ్రాండ్ టెస్ట్ రాయడం జరిగింది. ఈ రోజు మనం పార్ట్ బి పైన గ్రాండ్ టెస్ట్ పెట్టబోతున్నాం. అండ్ కమింగ్ 5-6 డేస్ లో లైన్ గా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఆ షెడ్యూల్ ఏంటో వీడియో లాస్ట్ లో చెప్తాను. వీడియో లాస్ట్ లో కూడా ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కొంచెం శ్రద్ధగా వినండి, 1 మినిట్ టైం వేస్ట్ చేసి. ఓకే, ఎస్టర్డే ఎగ్జామ్ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ అనాలిసిస్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏ డిస్ట్రిక్ట్ ఏ విధంగా మార్క్స్ ఉన్నాయి, హైయెస్ట్ స్కోరర్ ఏ విధంగా ఉన్నారు అనేది. వన్స్ అగైన్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ ఆల్ ఓవర్ ఏపీ, పి సూర్యహేమన్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్, 47 marks for 50. ఐ కంగ్రాచులేట్ ద పి సూర్యహేమన్ వన్స్ అగైన్. అండ్ గంగలక్ష్మి ఫ్రమ్ వెస్ట్ గోదావరి 43 marks, సౌజన్య ఫ్రమ్ విజయనగరం 38 marks, అండ్ అమూల్య ఫ్రమ్ ఈస్ట్ గోదావరి 38 marks, అండ్ జయప్రకాష్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ 38 marks, అండ్ విజయలక్ష్మి ఫ్రమ్ నెల్లూరు, అండ్ ఆదినారాయణ ఫ్రమ్ నెల్లూరు 38 marks, అండ్ ఎన్ శాంతి కుమారి ఫ్రమ్ శ్రీకాకుళం 37.50 marks, అండ్ బి శిరీష ఫ్రమ్ గుంటూరు 37 marks, అండ్ కిరణ్ కుమార్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ 36 marks, అండ్ రఘు ఫ్రమ్ కర్నూల్ 35 marks, అండ్ గోపి ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ 28 marks, అండ్ కిరణ్ కుమార్ ఫ్రమ్ విశాఖపట్నం 27 marks, అండ్ గాయత్రి ఫ్రమ్ చిత్తూర్ 27 marks. ఈ విధంగా మన డిస్ట్రిక్ట్ వైజ్ హైయెస్ట్ స్కోర్స్ ఉన్నాయి. అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇవి ఎందుకు హైయెస్ట్ స్కోర్స్ చెప్తున్నానంటే మీ డిస్ట్రిక్ట్లో ఈ పేపర్ లెవెల్కి మీ నాలెడ్జ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం మాత్రమే. అదొకసారి దృష్టిలో పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ మార్క్స్ చూడగానే మీ మార్క్స్ తక్కువ వచ్చి ఉంటే అయ్యో అయితే నేను దీనికి సరిపడనేమో అని భయపడడం మాత్రం చేయకండి మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్స్ మాత్రమే ఈ విధంగా ఉన్నాయి. ద సెకండ్ హైయెస్ట్ అండ్ థర్డ్ హైయెస్ట్ చూస్తే డిస్ట్రిక్ట్లో అసలు మీరు నవ్వుతారు. కడపలో 47 marks హైయెస్ట్ వస్తే పి సూర్యహేమంత్ కి సెకండ్ హైయెస్ట్ 30 లోపే ఉన్నాయి మై డియర్ స్టూడెంట్. ఇదే సింపుల్ లాజిక్. ఈ లాజిక్ తోనే మనందరూ కూడా చాలా మంది స్టూడెంట్స్ భయపడి ఎగ్జామ్స్ కి వెళ్ళడం మానేస్తున్నారు. అర్థమైందా? ఓకే, ఈ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, మన ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టవచ్చు మై డియర్ స్టూడెంట్. అది ఏ విధంగా అనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తాను. ఓకే, ఈరోజు ఆల్రెడీ మన ఎగ్జామ్ కోసం సిద్ధంగా ఉన్నారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు ఎగ్జామ్ ని స్టార్ట్ చేసేద్దాం. అయితే దిస్ ఎగ్జామ్ పేపర్ వాజ్ ప్రిపేర్డ్ బై, వీఆర్ వెరీ వెరీ లక్కీ. నిజంగా మనం చాలా చాలా అదృష్టం చేసుకున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనకి పేపర్ తయారు చేసి ఇస్తున్నారు. ద స్టేట్ సెకండ్ టాపర్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హైయెస్ట్ టాపర్ ఫ్రమ్ ఎస్జిటి 2008 బ్యాచ్ మేడం గారు, శాంతి మేడం గారు, మిస్సెస్ శాంతి గారు, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. ఆవిడ ఈ పేపర్ తయారు చేయడం జరిగింది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఎగ్జామ్. అయితే వీడియో క్లారిటీ కోసం నేను ఎగ్జామ్ పేపర్ చదువుతున్నాను. అండ్ మీరు యూట్యూబ్లో పైన 3 చుక్కలు ఉంటాయి, వాటిని టచ్ చేసి మీరు మీ వీడియో క్వాలిటీని పెంచుకోండి, అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నేను చదువుతున్నాను, ఆప్షన్స్ మీరు చూసుకోండి. ఆల్ ది బెస్ట్. భూస్వరూపాలు ఎన్ని రకాలు? పడమటి కనుమలలో పుట్టిన నది, ధ్రువాల వద్ద పగటి సమయం, అధిక పోషకాలు ఈ నేలలో ఉంటాయి, గోదావరి కృష్ణా నదులు దక్కన పీఠభూమి గుండా ఈ వైపుగా ప్రవహిస్తున్నాయి, తూర్పు పశ్చిమ సి ఉత్తర, అక్కడ కనిపించట్లేదు, ఉత్తర డి ఏ అండ్ బి. ఓరేస్ అనగా వీడియో పాస్ పెట్టుకుని మీరు ఆన్సర్ చేసుకున్న తర్వాత ప్లే చేసుకోండి. వీడియో స్క్రీన్ పెద్ద చేసి రాయండి, ఎగ్జామ్ చిన్నది కాదు. మధ్యలో ఉండే మేఘాలను ఈ విధంగా పిలుస్తారు, 7th బిట్. 8th బిట్, భారతదేశంలో అధిక భాగంలో డాష్ అడవులు ఉన్నాయి. బిట్ నెంబర్ 9, సూర్యుని ప్రకాశవంతంచే గోళాకారపు అంచును డాష్ వృత్తము అంటారు, అంటే సూర్యుడు ప్రకాశించడం వల్ల గోళాకారంగా కనిపించే అంచుని ఏమంటారు అని, ఏ వృత్తం అంటారు. బిట్ నెంబర్ 10, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏమిటి. 11,
భారతదేశానికి ఉమ్మడి సరిహద్దు గల దేశము. బిట్ నెంబర్ 12, పోలవరం ప్రాజెక్టు వలన ఏపీలో విలీనమైన మొత్తం గ్రామాలు. 13, అమెరికాలో అంతర్యుద్ధం తలెత్తని సంవత్సరం. 14, గోదావరి జిల్లాలో తీవ్రమైన కరువు వచ్చిన సంవత్సరం. 15, మౌర్యుల కాలంలో బంగారు గనులు గల ప్రాంతము. 16, మ్యోకాధోని శాసనాన్ని వేయించింది ఎవరు. 17, కాశీ రాజధాని దీని వద్ద ఉండేది. 18, వత్స ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నది. సూర్య శతక కర్త ఎవరు. నెక్స్ట్, అష్టాంగ సంగ్రహం దీనికి సంబంధించింది. 21, శాతవాహనుల కాలంలో ముఖ్య దిగుమతులు. 22, అబ్దుల్ రజాక్ ఈ దేశానికి చెందినవాడు. 23, ఇక్తా అధికారి ఎవరు. 24, తిరుమల శాసనం వేయించిన సంవత్సరం. 25, శాసనోల్లంఘన ఉద్యమం యొక్క ప్రధాన ఫలితం. 26, ఏపీ శాసన మండలి ఏర్పాటు చేయబడిన సంవత్సరం. 27, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు కావలసిన మెజార్టీ ఎంత. 2014 సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన మహిళా అభ్యర్థులు ఎంత శాతం. 29, జిల్లాలను ఈ విధంగా విభజిస్తారు. 30, ఏపీలో నీరు భూమి చెట్ల రక్షణ చట్టం చేయబడిన సంవత్సరం. 31, ముసాయిదా రాజ్యాంగాన్ని. 31, వన్స్ అగైన్ ఐ రిపీట్, ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఉంచిన నెలలు. అమెరికా రాజ్యతంత్రం కూడా ఇదియే, అంటే ఏ విధానం అని. నెక్స్ట్, జపాన్ పార్లమెంట్ ఏమంటారు. ఆటలో అంపైర్ లాంటి వారు ఎవరు. నెక్స్ట్, క్రిమినల్ కేసులు చేపట్టేవారు ఎవరు. బిట్ నెంబర్ 36, బ్రిటిష్ ఇండియా ఎన్నికలు జరిగిన సంవత్సరం. 37, యంగ్ ఇండియా పత్రిక నిర్వాహకులు ఎవరు. 38, మన దేశ ప్రజాస్వామ్యంలో ఉన్న అంశాలు. 39, రాజ్యాంగేతర సంస్థ ఏది. డి చూడండి, డి ఆప్షన్ అక్కడ ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 40, భారతదేశంలో సహకార వ్యవస్థ ఏ జనరల్ కాలంలో ఆవిర్భవించింది. 41, ఏపీ ఏకపక్ష విధానాన్ని సూచించిన కమిటీ. నెక్స్ట్, దేశంలో అతిపెద్ద పేదరికం గల రాష్ట్రం. జిఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిన పన్ను స్లాబులు ఎన్ని. భారత్లో ద్రవ్యోల్బణాన్ని లెక్కించుటకు ఉపయోగించే సూచి. భారత్లో కనిపించే పేదరికం. ఏపీలో వ్యవసాయ రుణాల మాఫీ విధానం అమలు చేసే సంస్థ. నెక్స్ట్, జిఎస్టీ దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ. నెక్స్ట్, భారత్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం చేసిన సంవత్సరం. డిడిటి అనగా డాష్ ఏమిటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జనాభారీత్యా ఏపీ దేశంలో ఎన్నివ స్థానంలో ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, మీరు పాజ్ పెట్టుకుని రాసుకొని ఉంటారు. ఓకే, కీన్ చూసే ముందు ఒక 2 మినిట్స్ నెక్స్ట్ షెడ్యూల్ గురించి కూడా మాట్లాడేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ముందు చెప్పిన మార్క్స్ చూసిన తర్వాత మీకు ఒక విధమైన భయం వచ్చి ఉండొచ్చు, అయితే నేను సరిపడనేమో అని. బట్ యు ఆర్ రాంగ్ మై డియర్ స్టూడెంట్, ఎందుకంటే ఆ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకో. ఆ ఆలోచన విధానం ఉండడం వల్లే నువ్వు ఇంతకాలం సక్సెస్ సాధించలేకపోతున్నావు.
మనం చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్, మనతో పాటు ఉన్నవాళ్ళు, మనకంటే తక్కువ చదువు చదివిన వాళ్ళు, మన టెన్త్ క్లాస్ లో ఇంటర్మీడియట్ లో మనకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మనకంటే ముందుగా జాబ్ సంపాదించి వెళ్ళిపోతూ ఉంటారు ఏ జాబ్స్ అయినప్పటికీ. అదేంటి, మనం ఆలోచించుకుంటే నేను ఆ జాబ్ అప్లై చేయలేదు అందుకే రాలేదు, ఏదో ఒక రీజన్ తయారు చేసుకుంటాం. బట్ రీజన్స్ ఎప్పుడు తయారు చేసుకోకు మై డియర్ ఫ్రెండ్. ఒక విషయం ఏంటంటే, మన గ్రూప్ లో ఈ నోటిఫికేషన్ రాకముందే నేను జూన్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ మే జూన్ లోనే నేను మై డే మై కాన్సెప్ట్ అని స్టార్ట్ చేశాను. అంటే ఈ రోజు గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నాను, నోటిఫికేషన్ లేవని ఇలా వదిలేస్తున్నారు, బట్ మై డే స్టూడెంట్ నువ్వు అలా చెయ్యొద్దు, రోజుకి నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను జీకే గానీ కరెంట్ అఫైర్స్ గానీ, ఆ కాన్సెప్ట్ నువ్వు ఈరోజు కంప్లీట్ చెయ్యు అని 100 డేస్ షెడ్యూల్ ఇస్తే అది ఫాలో అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జాబ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపించే ఈ లక్షల మంది కూడా ఈ 10 రోజుల్లో చదివేసి జాబ్ కొట్టేద్దామని ఆశపడేవాళ్ళే, బట్ ఈ 10 రోజులు చదివినంత మాత్రం జాబ్ రాదు మై డియర్ ఫ్రెండ్. ఈ 10 రోజులు నువ్వేం చేయాలంటే నీకు ఇది వరకు నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ ని నెమర వేయడానికి మాత్రం ఈ 10 రోజులు నువ్వు ఉపయోగించుకోవాలి. నువ్వు అదే చేస్తావు కూడా నీకు తెలియకుండా. మన బ్రెయిన్ లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి, అవి చిన్నప్పటి నుంచి నీకున్న నాలెడ్జ్ ని నువ్వు ఇప్పుడు ఒకసారి రివైజ్ చేస్తే అవి గుర్తుకు తెచ్చుకుంటాయి. అంతే, ఈ 10 రోజులు నువ్వు చేసిన దాని వల్ల జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే అది నువ్వు చేసిన పొరపాటు, అది నీ భ్రమ మాత్రమే. ఓకే, ఇప్పుడైనా ఏమైపోలేదు మై డియర్ ఫ్రెండ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా నీకు 9 డేస్ టైం ఉంది. అంటే నువ్వు నిజంగా చదవాలని నీకు కసి ఉంటే ఈ టైం సరిపోద్ది మై డియర్ ఫ్రెండ్. ఒక్కసారి మనసు పెట్టి శ్రద్ధగా ఆలోచించు, ఎందుకు సరిపోదు ఒక్కసారి ఆలోచించు. ఏ విధంగా నేను చెప్తున్నానంటే ఇంకా 9 డేస్ టైం ఉంది. ఈరోజు 22nd, అంటే ఇంకా 8 డేస్, 30+31, 9 డేస్ టైం ఉంది. నువ్వు చదవాలి అనుకుంటే నేనేం చేస్తానంటే మై డియర్ ఫ్రెండ్, మీ అందరి కోసం నేను 5 గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ నుంచి కండక్ట్ చేస్తాను. ఆల్రెడీ 5 అయితే అండ్ ఇంకో 5 గ్రాండ్ టెస్ట్లు నేను కండక్ట్ చేస్తాను, టోటల్ 10 అవుతాయి. బట్ ఈ 5 గ్రాండ్ టెస్ట్లు కూడా మై డియర్ ఫ్రెండ్ 150 మార్క్స్ కండక్ట్ చేస్తాను. డైలెట్ ఫైనల్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ లో పార్ట్ ఏ పార్ట్ బి కలిపి మీరు ఏ విధంగా రాస్తారో 150 మార్క్స్ కూడా ఈ గ్రాండ్ టెస్ట్ పేపర్ తయారు చేస్తాను, ఎక్స్పర్ట్స్ తో తయారు చేస్తాను. అండ్ నేను చెప్పిందే వచ్చేస్తుందా అని కొంతమంది డౌట్స్, సార్ మీరు పెట్టిన మోడల్ చేసుకుంటే సరిపోద్దా, మీ వీడియో చాలా బాగుంది ఈ బిట్స్ చేసుకుంటే సరిపోద్దా అని అడుగుతున్నారు. సరిపోదు ఫ్రెండ్, నేనేమైనా దేవుణ్ణా భగవంతున్నా, నేను చెప్పిన ఏ బిట్ కానీ, నేను చేసిన ఏ వీడియో కానీ, ఏ మోడల్ కానీ, ఏ ఎగ్జామ్ పేపర్ కానీ సరిపోదు. ఓకే, బట్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఫ్రెండ్, మీలో ఉండే లోపల ఉండే శక్తిని బయటికి తీయడానికి మాత్రమే నేను యూజ్ అవుతాను, మరీ మరీ చెప్తున్నాను. బట్ నన్ను నమ్ముకున్న కెరీర్ గ్రూప్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు 200 మెంబర్స్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు. ఎందుకంటే నేను ఈ ఓన్లీ గ్రామ సచివాలయం కాదు, గ్రూప్ 3 కండక్ట్ చేసా, గ్రూప్ 2 డిఎస్సికి ఎంతో మంది ఫ్రెండ్స్ యూట్యూబ్ లో 800-900-1000 రూపీస్ పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ అండ్ వెబ్సైట్స్ లో మెటీరియల్ డబ్బులు పెట్టి వెబ్సైట్ లో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తే, నేను నా సొంత డబ్బులు పే చేసి ఎవ్రీ సబ్జెక్ట్ కి 1000-1000-1000 పే చేసి ఆ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసి నేను గ్రూప్ లో ప్రొవైడ్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అదంతా ఇప్పుడు నా కోసం చెప్పుకోవడం కోసం కాదు. అయితే మీరు చెయ్యాలి అనుకుంటే నేనేం చేస్తానంటే ఈ 5 డేస్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తాను 150 మార్క్స్ కి. ఒక 15 మినిట్స్ లో నేను వీడియో ప్రొవైడ్ చేస్తాను. ఈ 15 మినిట్స్ లో ఈ పేపర్ కంప్లీట్ అయిపోద్ది, 5 డేస్ లో 5 పేపర్స్. అండ్ గ్రూప్ లో కూడా ఇంకో 5 పేపర్స్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తాను, 10 పేపర్స్. నేను ఆల్రెడీ 5 పెట్టాను, 15 పేపర్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే మీరు పేపర్స్ కోసం చాలా మంది చెప్తారు మోడల్ పేపర్స్ చేయండి సరిపోద్దని. అంటే చూడండి, 15 పేపర్స్ నేను ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంచేస్తాను అండ్ ఒక పేపర్ 15 మినిట్స్ లో కంప్లీట్ అయిపోద్ది ఒక రోజులో. ఆలోచించండి, 15 మినిట్స్ లో పేపర్ అయిపోయింది ఈ రోజు, కానీ ఒక రోజు 24 అవర్స్ మై డియర్ ఫ్రెండ్, 24 అవర్స్. 24 అవర్స్ లో మీరు 6 గంటలు పడుకోండి, 18 అవర్స్ ఉంది. కానీ ఈ 9 డేస్ ఫ్రెండ్స్, ఈ 9 డేస్ మీ లక్ష్యం కోసం ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్ లో పిల్లలు ఎంతో మంది ఎన్నో మానసిక వ్యధలతో ఉంటారు, పేరెంట్స్ ఎంతో పేదరికంలో ఉన్నవాళ్ళు అండ్ ఎంతో మంది హస్బెండ్స్ ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు, వైఫ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటి దగ్గర టార్చర్ భరించలేక ఈ జాబ్ కొడితేనే నా లైఫ్, చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు అనిపిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఐ నో వెరీ వెల్. దీన్ని మీరు ఈ 9 డేస్ నేను సాధించలేను అనే భయాన్ని మీ మనసులోంచి తొలగించి ఈ 9 రోజులు కష్టపడండి. ఈ 9 రోజులు కష్టపడిన మీరు సంపాదిస్తారు. ఏ విధంగా అంటారా, ఈ 9 డేస్ నేను పేపర్స్ ప్రొవైడ్ చేస్తాను, 1/2 గంట 1/2 గంట ఆ పేపర్ కోసం కేటాయించండి. రిమైనింగ్ టైం ఒక్కసారి పార్టీ తీసి, నేను ఈ రోజు ఎగ్జామ్ రాశారు, రాసి దీనిలో నేను వెళ్ళగలుగుతున్నాను ముందుకి, మీకు రాంది చేయడానికి ప్రయత్నించొద్దు. జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ లో నేను బాగా వెళ్ళగలుగుతున్నాను, ఓ 50 తెచ్చుకోగలుగుతున్నాను 75 కి, దాన్ని ఒకసారి రివైజ్ చేయండి. మరలా
పేరెంట్ డేలో ఈచ్ అండ్ అవర్ 1 అవర్ తీసుకుని ఆ 1 అవర్ లో ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకుని ఓన్లీ ప్రీవియస్ ఎగ్జామ్ బీట్స్ కానీ అండ్ ఇంపార్టెంట్ బీట్స్ కానీ ఆల్రెడీ మెయిన్ హైలైట్స్ మాత్రమే వాటి కోసమే మనం రివ్యూ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. పెద్ద పెద్ద బుక్స్ ఆదర్శ రాసిన బుక్స్ కాకుండా రివ్యూ బుక్స్. ఆల్రెడీ నేను చెప్పిన విధంగా లాస్ట్ ఇయర్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ని నోట్ చేసుకుని ఉన్న వాళ్ళు ఉండి వాళ్ళకి ఇదంతా అర్థమవుద్ది. ఎప్పుడైనా ప్రాబ్లమ్లు ఎగ్జామ్ అయిన తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఆ మెథడ్, కానీ ఇప్పుడు ఈ 9 డేస్ మీరు అది ప్రిపేర్ అవ్వండి. ఓకే, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనేది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో కొంత వీడియోలో నేను చేసి చూపిస్తాను. అయితే ఇప్పుడు మనకి 5 ఎగ్జామ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. రేపు చదవండి, 23 అంతా చదవండి, 24th నేను గ్రూప్లో మెసేజ్ పెడతాను ఇప్పుడు పెడతాను అనేది ఫస్ట్ ఎగ్జామ్. అయితే వీలైతే 24th ఒకరోజు టైం, 25th, 6th, 7th, 8th, 9th అయితే 25th నుంచి పెడతాను మై డియర్ ఫ్రెండ్స్. 23, 24 చదువుకోండి, 25th నుంచి కంప్లీట్ 150 మార్క్స్కి ఉంటుంది. ఓకే, పావు గంట కేటాయించండి. ఒక పేపర్ అయిపోయింది అంటే ఈరోజు మీ బాధ్యత అయిపోయింది పేపర్కి సంబంధించి. అంటే ఇంకా చదవలసిన బాధ్యత ఏంటి, మిగిలిన అన్ని అవర్స్ కూడా ఆ పేపర్లో మీరు ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలో చూసుకోండి. అథమెటిక్ చదువుదామా, ఒకసారి అన్ని రివైజ్ చేయండి, ఎక్కువ డెప్త్గా చేయొద్దు. ఇంగ్లీష్ ఒక్కొక్క టాపిక్ పెట్టుకోండి, ఒక్కొక్క టాపిక్ చేయండి. నేను వీలైతే ఈ 2-3 డేస్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అథమెటిక్ సంబంధించి మొత్తం గ్రాస్ప్ సమ్మరీ అంతా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంగ్లీష్ అంతా కూడా అన్ని టాపిక్ కలిపి ఐ విల్ ట్రై. ఓకే, అండ్ ఈ వీడియోలో ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి నేను ఫుల్ గా చెప్పలేకపోతున్నాను. అండ్ ఈజీగా చెప్తున్నా, నేను 5 గ్రాండ్ టెస్ట్లో ఎగ్జామ్ 150 మార్క్స్ కండక్ట్ చేస్తాను 30th వరకు. 31st నా ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, మీరు రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళబోతున్నారు ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ టిప్స్ పాటించాలి, ఆన్సర్ చేసినప్పుడు ఎలాంటివి స్కిప్ చేయాలి, అవన్నీ నేను చెప్తాను, భయపడకండి. ఓకే, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. మీరు ఎగ్జామ్ రాసినంత వరకు కూడా మీ వెనక నేను నిలబడి ఉంటాను. ఓకే, మీకు చేయతను ఇస్తూనే ఉంటాను, నన్ను నమ్ముకున్న స్టూడెంట్స్ కోసం చెప్తున్నా. ఓకే, అది ఆ విషయం పక్కన పెట్టి ఈ 9 డేస్ కష్టపడడానికి ప్రయత్నించండి. ఆ ఆలోచనలన్నీ మీకు బదులు నేను ఆలోచిస్తాను. ఓకే, 5 పేపర్స్ నేను గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో, అండ్ రిమైనింగ్ 5 పేపర్స్ ఎగ్జామ్గా పెడతాను. 9 o'clock ఎగ్జామ్ వస్తుంది, డైలీ వస్తుంది, 25th నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, అర్థమైంది అనుకుంటా, ఇంకేమైనా అర్థం అయిపోతే కామెంట్స్లో పెట్టాను, నేను రిప్లై ఇస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు కీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, కీ చెప్తున్నా, 1 B, 2 C, 3 C, 4 B, 5 A, ఇంగ్లీష్ చెప్తా, 6 A, 7 C, 8 A. ఓకే, కరెక్ట్ చేస్తున్నారా, 9 B, 10 A, 11 A, 12 D, 13 A, 14 C, 15 C, 16 C, 17 C, 18 D, 19 A, 20 C, 21 D, 22 B, 23 B, 24 A, 25 C, 26 A, 27 A, 28 B, 29 A, 30 B, 31 B, 32 C, 33 C, 34 D, 35 B, 36 C, 37 C, 38 B, 39 D, 40 A. ఫార్టీ ఏ, 41 B, అండ్ 42 D, 43 C, 44 A, 45 A, 46 A, 47 C, 48 B, 49 A, 50 A. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్.